హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ యాంకర్ లాస్య. మన దేశంలోని గ్రామాల్లో చాలా వరకు తాగునీరు ఉచితంగా లభిస్తోంది. బోరు, కుళాయిలు, ట్యాంకుల ద్వారా మనం నీటిని సేకరిస్తున్నాము. పట్టణాల్లో అయితే సర్కారుకు పన్ను చెల్లిస్తే వారు నీటిని సరఫరా చేస్తారు, లేదంటే కొంత మొత్తాన్ని వెచ్చిస్తే టిన్ల రూపంలో కూడా దొరుకుతాయి. ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు ఖరీదు చేస్తే లీటరు నీరు దొరుకుతాయి. బాగా డబ్బున్న వారు వందల్లో ఖర్చు చేసి నీటిని ఖరీదు చేస్తుంటారు. కానీ బ్రిటన్లో మాత్రం ఓ వాటర్ బాటిల్ ఖరీదు 12,000. ఈ బ్రాండ్ వాటర్ తాగాలంటే అంత డబ్బు ఖర్చు చేయాల్సిందే అని అంటున్నారు నిర్వాహకులు. బ్రిటన్ వెస్ట్ లండన్లోని ఫుల్హామ్ ప్రాంతంలో ఓ ఓపెన్ వాటర్ స్టోర్ ఉంది. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త మిలిన్ పటేల్ దీని యజమాని. ఇందులో కేవలం నీటిని మాత్రమే విక్రయిస్తారు. ఇక్కడ మనం తాగే సాధారణ నీటితో పాటు వివిధ రకాల నీళ్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఒకదానితో ఒకటి పోలికుండదు. అయితే ఇక్కడ దొరికే అప్సు అనే వాటర్ బాటిల్ ధర మాత్రం 120 పౌండ్లు, అంటే మన డబ్బుల్లో ఏకంగా 12,000. మిలిన్ మాత్రం డిఫరెంట్గా ఉన్న నీటిని సేకరిస్తూ ఉంటారు. ఇలా తన పర్యటనల్లో లభించే రుచికరమైన నీటిని తన వెంట తీసుకువస్తుంటారు. దక్షిణ అమెరికాలోని పటగోనియాలో పర్యటిస్తున్నప్పుడు అక్కడి మంచు పర్వతాలలో నీటిని తాగినప్పుడు మంచి రుచిగా ఉన్నట్లు గుర్తించాడు. దానినే వ్యాపారంగా మార్చుకోవాలని భావించి లండన్లో వాటర్ స్టోర్ ఏర్పాటు చేశారు. బ్రిటన్తో పాటు జర్మనీలో కూడా ఇలాంటి నీటిని విక్రయిస్తున్నారు. జర్మన్ వ్యాపార భాగస్వామి పాట్ ఎకర్ట్ను ఆన్లైన్లో కలిసి తమ వ్యాపారాన్ని విస్తరించారు మిలిన్. జర్మనీలో వారికి 2 గోడౌన్లు కూడా ఉన్నాయి. మిలిన్లు విక్రయించే నీటిని మంచు, కొండల వంటి సహజ వనరుల నుంచి సేకరిస్తారు. ఎంతో ఎత్తైన ప్రాంతాల నుంచి తీసిన ఈ నీటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుందట. నీరు కాస్త తీపిగా లోహ రుచిని కలిపి ఉంటుందట. ప్లాస్టిక్ బాటిల్స్లో నిల్వ ఉంచితే రుచి మారే అవకాశం ఉందని, అందుకే గాజు సీసాల్లో మాత్రమే ప్యాకింగ్ చేస్తామని మిలిన్ తెలిపారు. కొందరు ధనవంతులు ఇంట్లో ఏదైనా పార్టీలు జరిగితే ఇక్కడి నుంచే నీటిని తీసుకెళ్తుంటారు. ధర ఎక్కువైనా ఈ ప్రత్యేకమైన నీటి కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారట.